స్వశక్తి మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ కుటుంబ పోషణలో ఆర్థికంగా చేయూతగా నిలవడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో మహిళా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన పచ్చళ్ల ప్రాసెసింగ్ యూనిట్ను ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. ప్రస్తుత తరుణంలో మహిళలు వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలలో పురుషులకు దీటుగా రాణిస్తున్నారన్నారు. వినూత్న ఆలోచనతో పచ్చళ్ల ప్రాసెసింగ్ను ఏర్పాటు చేసుకుని లయన్స్ క్లబ్ సహాయంతో యాప్ ద్వారా విక్రయాలు చేసే దిశగా అడుగులు వేయడం గర్వకారణమన్నారు. తెలంగాణ పనిచేస్తుంది. అది యాప్ వస్తాడు, ఇక్కడ నుంచి ఆర్ఎన్ మీదకి వస్తాడు, 2 కిలోల పచ్చడి వేసుకుంటారు, ఢిల్లీకి పంపించేస్తారు. మీరు అదే 20 కిలోల పచ్చడి ఇంట్లో అనుకో, 2 కిలోలు వాడితే 5-6 కిలోలు బూజు పట్టి పారేస్తాం మనం. ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరం తయారు చేసి పంపుతాందుకే ఈరోజు ఈ యాప్ ముందుకు వస్తుంది. యాప్లో మీరు అందరూ భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందన తెలియజేసుకుంటారు మీరు అందరికీ.